ఈ అంశానికి సంబంధించి ఫోన్ ఇన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఫోన్ లైన్లో ఉన్నారు. వారి తర్వాత మనం చర్చను ప్రారంభిద్దాం. బొప్పరాజు వెంకటేశ్వర్ గారు నమస్కారం అండి. ఏంటి ప్రభుత్వం ఏమో మీకు అసలు వరాల జల్లు కురిపించేసింది, అసలు మీరు తడిసి ముద్దైపోతున్నారు అంటున్నారు, నిజంగా తడిసి ముద్ద అవుతున్నారా, జలుబు చేస్తుందా? అంటే గత 91-92 రోజులండి, ఈ రోజుకి మేము ఏపీ చేసి అమరావతి పక్షాన ఉద్యమానికి వెళ్తే ఉద్యమ ఫలితాలుగానే గత 92 రోజులుగా దఫాలు దఫాలుగా ఒక రోజు కూడా కాదు చాలా అంశాల్లో చేసుకుంటూ ఎక్కడికక్కడ మేము ఉద్యమాన్ని ముగిస్తామని ఎక్కడికక్కడ తోచేయాలని అడుగుతున్నప్పటికీ కూడా మాకు పూర్తి స్థాయిలో మేము అడిగినటువంటి అంశాల పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము ఉద్యమాన్ని విరమించేది లేదనే విషయాన్ని ప్రతి క్షణం మన మీడియా ద్వారా అన్ని ఎప్పటికప్పుడు చూస్తున్న విషయమే. అందులో భాగంగానే ప్రధానమైనటువంటి అంశాలు ఏదైతే ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ హెచ్ఆర్ఏ కానీ మా వైద్య విధాన పరిషత్ వాళ్ళని గవర్నమెంట్ లో కలపడం కానీ డిఏలు కలిత పిఆర్టీ ఇవన్నీ ఏదైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపోయినాయో అవన్నీ కూడా నిన్న కేబినెట్ లో ఒకే కేబినెట్ ఇన్ని అంశాలు పెట్టడం అనేది కేవలం ఉద్యమ ఫలితాలు అంటే ఉద్యమం చేస్తున్నారు కాబట్టి విరంప చేయడం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రావటం జరిగింది. సో నిన్న ప్రధానంగా జరిగినటువంటి దాంట్లో సిపిఎస్ అంశం కూడా నిన్న అంటే వాళ్ళు ఎప్పుడైతే సిపిఎస్ అంశాన్ని కూడా క్లోజ్ చేయాలి అని వాళ్ళు భావించి నిన్న ఆ అంశాన్ని కూడా పెట్టడం జరిగింది. అంతే తప్ప ఈ ఉద్యమం లేకుండా చేసే పని అయితే గతంలో ఎప్పుడో ఈ అన్ని అంశాలను పరిష్కరించుకుంటే ఇంతదాకా ఉద్యమం దాకా కూడా మేము కూడా వచ్చేవాళ్ళం కాదు. కానీ మీరు ఇట్లా అసలు ఉద్యమం అది ఇది అని అంటున్నారు, అసలు మీలోనే ఐకమత్యం లేదు, మీరే గ్రూపులు గ్రూపులుగా గుంపులు గుంపులుగా ఉన్నారు, సూర్యనారాయణ లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నా కూడా ఐకమత్యం లేదు, వెంకటరామరెడ్డి గారు అయితే ఏకంగా ధన్యవాదాలు చెప్తున్నారు, మీరు కూడా నిన్న మీ బేసిక్ స్పందన చూస్తే సగం ధన్యవాదాలు చెప్పినట్టే ఉంది, 35% గ్యారంటీ పెన్షన్ నుంచి 50% అన్నప్పుడు కూడా మీ ఫస్ట్ రియాక్షన్ మీరు కూడా కొంత ధన్యవాదాలు తెలిపినట్టే అనిపించింది మాకు. అంటే ఒకటి ఇక్కడ చంద్రిక గారు చాలా స్పష్టం ఏంటంటే పాత పింఛన్ విధానం కావాలనేది ప్రధానం, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఒకటే డిమాండ్, దాంట్లో వేరే లేదు. ఆయన ఇస్తానంది కూడా పాత పింఛన్ విధానం తెస్తారని చెప్పింది, అది తెలుసు. వాళ్ళు టెక్నికల్ గా మేము తెలియకమని వాళ్ళు చెప్పటం, దానికి దానికి తగినటువంటి ఇబ్బందులు పడటం అన్ని జరిగినాయే. మేము కూడా అనేక సార్లు ఈ సిపిఎస్ సంబంధించినటువంటి రద్దంశం మీద చర్చలు చేస్తే మాకు మీరు చెప్పే ఒకసారి 29% గ్యారంటీ ఇస్తామని ఒకసారి 33% అని చెప్పి లాస్ట్ మీటింగ్ లో కూడా చెప్తే 6 మాసాల క్రితం జరిగిన సమావేశాల్లో మాకు ఇక ఈ జీపీఎస్ల మీద మీటింగ్ పెట్టొద్దు, మాకు అది వృధా, మీరు ఎంత ఇచ్చిన దండ కానీ బాయ్కాట్ చేసింది కూడా మేమే ఎప్పుడు కూడా ఆ సమావేశాల్లో కూడా. నిన్న జరిగినటువంటి దాంట్లో జీపీఎస్ పాత పింఛన విధానమే మాకు ఏకైక మార్గం అని చెబుతూ వాళ్ళు తెచ్చినటువంటి చట్టం ఇంకా క్లారిటీ లేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో కూడా 50% ఇస్తామని మేము సమావేశంలో కూడా చెప్పాం, ఇస్తామంటే ఆ రోజు కూడా మేము వద్దన్నాము, దానివల్ల ఉపయోగం లేదు, హైక్ అవ్వదు, పెన్షన్ అనేది ప్రతి సంవత్సరం మాకు డిఏలో అవన్నీ పెరుగుతుంటే అవన్నీ రానప్పుడు మాకు ఆ పెన్షన్ దండగా అని చెప్పి మేము అన్నాం. అయితే ఈరోజు నిన్న తీసుకున్న దాంట్లో దాని అంశాన్ని చర్చించాం, అంటే ఏది మంచి ఏది చెడు మీరు ఎలా అయితే ఇప్పుడు చర్చ పెడుతుంటారో అలా చెప్పాలి కదా. అందులో భాగంగా 50% అంటే ఈ రోజు పాత పెన్షన్ దారుడికి ఇచ్చేటువంటి ఏదైతే 50% ఉందో ఆ గ్యారంటీ చట్టసభల్లో పెడతామంటున్నారు. దాంతోపాటి ప్రతి 6 మాసాలకి ఏదైతే డిఏ మనకు పెరుగుతుందో ఆ డిఏను కూడా ఇచ్చేదానికి చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఇక ప్రధానంగా మిగిలిపోయిన అంశం ఏంటి, కేవలం పిఆర్సీ ఏదైతే 5 సంవత్సరాలకు ఇస్తారో ఆ పిఆర్సీ అంశం తప్ప మిగిలిన యథాతథంగా మాకు ఇస్తామన్నటువంటి ఫీలింగ్ తరపడింది అనేది మనకు అందులో చెప్పినటువంటిది. నేను అది పూర్తిగా కాదు, చట్టం వస్తే దాన్ని ఏం పెడతారో తెలియదని అంటూనే నిన్న చాలా స్పష్టంగా చెప్పాము. ఇంకా ఇప్పటికి కూడా మాకు ఉద్యోగులకి సంబంధించుకుని తీసుకున్న నిర్ణయాలన్నీ మీకు హ్యాపీగా ఉన్నాయా, సంతృప్తిగా ఉందా? మరి ఉద్యమ ఫలితాలు సంతృప్తి అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 10,000 మంది ఇంకా రావాలి, ఎంత ఆశ అంటే చాలా ఉంటుంది, ఇంకా 300 మంది ఉన్నారు, ఒక ఇంకా 10,000 మంది పైన ఉంటారు. కానీ మొదటి దఫ రెండో దఫ ఏ ప్రభుత్వాలు ఉన్నా ఇదే కదా. అసలు మరి మీరు మొదలెట్టింది గొడవ దాని గురించి వాళ్ళకి నష్టం, ప్రభుత్వం ఆలోచించుకోవాలి,
నేను చెప్పింది ఇది కదా మరి ఇది చేస్తున్నామంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. అంతేగాని ఏది ఇచ్చినా ఇచ్చిందని తీసుకోవాలి కదా. గతంలో వాళ్ళు ఇవ్వలేకపోయారు అంటే రాజీ పడ్డారా మీరు ఇప్పుడు? ఈ రోజు ఇంకొక సూర్యనారాయణ గారికి సంబంధించి ఏదైతే జరుగుతుందో మిగిలిన వాళ్ళకి కూడా అదే జరిగే అవకాశం ఉందని రాజీ పడుతున్నారా? ఇప్పుడు అశ్వత్థామాత కుంజరా అంటారు పెద్దగా ఏనుగు పేరు చెప్తూ ఉంటారు కానీ వేరే దాని డైరెక్షన్ లో అయిపోతూ ఉంటుంది. అట్లాగా పెద్దగా జిపిఎస్ ని చూపిస్తున్నారు చిత్రీకరించి, కానీ మీకు ఇచ్చిన హామీ సిపిఎస్ పోతుంది కదా? తప్పకుండా మేడం, అది ఎవరు మేము అంగీకరించాం, మేము దానికి స్వాగతం, లేకపోతే అది కావాలనేది కాదు. అంశాన్ని చర్చించాము నిన్న. ఇప్పుడు సూర్యనారాయణ విషయం అన్నారు, సూర్యనారాయణ విషయం, సూర్యనారాయణ ఈ ఉద్యమం చేస్తుంటే కాదండి, ఆయనది వేరే, వాళ్ళ శాఖ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నొసుగులు ఆ గందరగోళం అది వేరు. అసలు అది ఆయనకి చెప్పింది వేరు, ఈ ఉద్యమం కాదు. మేము 91 నుంచి ఉద్యమం చేస్తున్నాం మమ్మల్ని, మాకేం పెట్టలేదు అరెస్టులు లేదు, మా మీద ఏం గందరగోళం చేసి ఏం చేయలేదే. అన్ని మంచి మంచి అనాలి, చెడు చెడు అనాలి. మరి ఎందుకు పరిష్కార మార్గంగా ఇప్పుడు ఒకరోజు కాదు, ఇది మొదటి దశలు. ఈరోజు ఇక్కడ గుంటూరులో భారీ బహిరంగ సభ పెట్టాం, భారీగా చేస్తున్నాం, అందులో ఓపెన్ గా చెప్తున్నాం ఏ జీవోలు ఏ రోజు ఇచ్చారు. ఇప్పుడు ఫైనల్ గా ఏమంటారు, నాయకులు చేయగలిగింది ఏమీ లేదు, ప్రభుత్వ విధానాన్ని ఆమోదించడం తప్ప, అంతేనా? ఆమోదించడం కాదు సార్, ఆమోదించాం మేము, ఆమోదించాలి మేము, ప్రభుత్వం ఆమోదిస్తుంది. అవును, వాళ్ళు చెప్పింది అనేదే కదా పడుతుంది. ఏం జరుగుతుంది గారు చెప్పండి. ప్రభుత్వం ఏదైతే ఈ రోజు జిపిఎస్ పాత పింఛన విధానం ఇస్తానని చెప్పి అది వారం రోజుల్లో రద్దు చేస్తానని చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ ఇస్తానన్న దాన్ని మేము ఒప్పుకోకపోతేనే కదా ఇక్కడ దాకా వచ్చింది. లేకపోతే ఆలోచించాలి. చాలా మంది రకరకాలుగా అప్పుడే సోషల్ మీడియా మొదలుపెట్టారు, ఏదో ఒప్పుకున్నట్టు అయిపోయినట్టు. మేము అలా చేస్తే మళ్ళీ వెంటనే ఇన్ని సదుపాయాలు తెచ్చినా మళ్ళీ వెంకటరామిరెడ్డికి సమానం కట్టేసేస్తారు. వెంకటరామిరెడ్డి ఎక్కడ ఉద్యమానికి వచ్చాడు, దేనికి చేశాడు చెప్పండి? మీలో ఒకళ్ళేమో పాలాభిషేకాలు చేస్తారు, ఒకళ్ళేమో స్వాగతిస్తామంటారు, ఒకళ్ళు ఉద్యమిస్తామంటారు, ప్రజలైతే చూస్తున్నారులేండి. చంద్రిక గారు, మేము అనేది కూడా అదే, ఎక్కడా కూడా అంశాన్ని మాట్లాడమే తప్ప ఇక్కడ మేము మేమెవరు ప్రభుత్వం చేయదలుచుకుంది, జిపిఎస్ అంది, మేము ఇదే చేయదలుచుకున్నాం అంటున్నారు అన్నప్పుడు కూడా మేము బాయ్కాట్ చేసి మేము రాము ఈ సభ ఇట్లాంటి పెట్టి అని చెప్పి అనబట్టి కదా 29 నుంచి 33 నుంచి 50కి వెళ్ళి మళ్ళీ డిఏకి వెళ్ళింది. ఒప్పుకుంటే అప్పుడే అయిపోతుంది కదా. ఈ రోజు కూడా పాదపించిన విధానమే కావాలంట. కానీ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని ప్రకటించదలుచుకుంది, నిన్న క్యాబినెట్ ద్వారా ప్రకటించి ఇంకా చట్టం చేయాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం ఎలాంటి పెడతారో ఇప్పుడు కూడా చర్చించి టీఆర్సీ కూడా అమలు చేస్తానంటే అన్ని వచ్చేస్తున్నట్టుగా లెక్కే కదా. మరి అదే 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 లేండి, అదే కరెక్ట్. ఇప్పుడు ఎలా అమలు చేస్తామో చెప్పకుండా చేస్తామని చెప్పారు సిపిఎస్ లాగా. రైట్, థ్యాంక్ యూ. ఎలా చేస్తామని చెప్పలేదు, మనకు అర్థం కాదు. అదే ఇప్పుడు మీకు సిపిఎస్ చేస్తామని చెప్పినట్టే తర్వాత తెలియక చెప్పామన్నట్టు ఉంటదేమో, చూద్దాం. ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మిగిలిన వారితో